సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విగ్రహం ధ్వంసం ఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేర్వేరుగా పరిశీలించారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, రైట్ టు మోండా మార్కెట్ ముత్యాలమ్మ గుడి వద్ద పూర్తిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సో హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతీసే విధంగా అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలి, నిందితులన్నట్టు కూడా ఏదైతే పెద్ద ఎత్తున కూడా ఆందోళన జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఏదైతే ఇటు బీజేపీ నేతలు దాంతోపాటు విహెచ్పి బజరంగ దళ నేతలందరూ కూడా చేరుకున్నారు. సో ఇప్పటికే వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, బజరంగ దళ, బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఏబిఎస్ స్కిల్ లో కూడా చూస్తున్నాము. సో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం చీకోటి ప్రవీణ్ ని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు పరిస్థితి. సో ప్రస్తుతం మనము ఏబిఎస్ స్కిల్ లో కూడా చూస్తున్నాం ఎక్కడికక్కడ ప్రస్తుతం అరెస్టుల పర్వం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరిగే దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్క హిందూ సోదరుడు ఆలోచించే పరిస్థితి. పోలీసుల దౌర్జన్యం డౌన్ డౌన్, పోలీసుల దౌర్జన్యం డౌన్ డౌన్. ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అని అడుగుతున్నా నేను. తీవ్రమైన రాష్ట్రము ఈ దేశము, కాంగ్రెస్ పాలన మరో బంగ్లాదేశ్ కాబోతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. సిగ్గుచేటు పడాలి, సిగ్గుపడే పరిస్థితి ఉంది. హిందువులో, హిందూ దేశంలో హిందువులకు న్యాయం జరగట్లేదు. చూడొచ్చు ఎక్కడికక్కడ ప్రస్తుతం అయితే అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. చీకోటి ప్రవీణ్ ని ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు. మనతో పాటు ఇటు బీజేపీ కార్పొరేటర్ లో కూడా ఎక్కడికక్కడ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఆందోళన తెలియజేయడానికి వస్తున్నటువంటి వారిని కూడా ప్రస్తుతం పూర్తిగా ఏదైతే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ పర్వం అయితే కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే నిందితులు ఎవరైతే ఉన్నారో, సో ప్రస్తుతం మనతో పాటు స్థానిక మౌండ మార్కెట్ కార్పొరేటర్ చూడొచ్చు. ప్రస్తుతము ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఉద్రిక్తత, తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. పోలీసుల వైపు ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి వారిని కూడా మొత్తం కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం చీకోటి ప్రవీణ్ దాంతో పాటు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వారందరినీ కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే పిఎస్కి అయితే తరలిస్తున్నారు. పూర్తిగా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా పూర్తిగా ఏదైతే అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము ఏబిఎస్ స్క్రీన్లో అయితే చూస్తున్నాము. సో చీకోటి ప్రవీణ్ తో పాటు ఇటు బీజేపీ కార్పొరేటర్లు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ నేతలు కూడా ఎక్కడికక్కడ కూడా అడ్డుకున్నారు. సో మనం ప్రస్తుతం అయితే చూస్తున్నాము ఏబిఎస్ స్క్రీన్లో అమ్మవారి విగ్రహాన్ని ఏ విధంగా ధ్వంసం చేస్తారు, అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏదైతే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ కార్పొరేటర్లు కానివ్వండి, బీజేపీ నేతలు, అదేవిధంగా వారందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి, అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏబిఎస్ స్క్రీన్లో కూడా కార్పొరేటర్ ని కూడా అరెస్ట్ చేశారు. మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా ఈడ్చుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనము చూడొచ్చు. మొత్తం కూడా పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. సో నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా ప్రధానంగా ఇక్కడ డిమాండ్ చేస్తూ ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు
సికింద్రాబాద్ మోండా మార్కెట్ ముత్యాలమ్మవారి విగ్రహం దగ్గర మాత్రం పూర్తిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఇటు హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు.